हाय फ्रेंड्स, वेलकम टू पलनाडु किचन्स। ई रोज नेनु अर केजी चिकेन तीसुकुन्नानंडि। अलागे चिकेन लो कोंचेम मूडु लेग पीसुलु कूडा तीसुकुन्नानु। ब्लाक पेपर चिकेन फ्राई चेस्तुन्नानंडि। अंदुकोसम ओक अल्लं शुभ्रंगा चिकेन नि कडिगि पेट्टुकोनि अल्लं वेल्लुल्लि पेस्ट, पसुपु, उप्पु, अलागे ओक चक्क निम्मकाय పిండుకొని పక్కన పెట్టుకోవాలండి। అలాగే కొంచెం బ్లాక్ పేపర్ కూడా ఒక అర టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను। ఇప్పుడు చూశారు కదా, వీటన్నిటిని బాగా కలుపుకొని మనం ఒక గంట మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి। చూశారు కదా, దీంట్లో నేను కారం ఏమీ వేయట్లేదండి, రెండు పచ్చిమిర్చి చీలికలు మాత్రమే వేసాను। దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను। ఈ లోపు స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు, చక్క, లవంగాలు, మసాలా దినుసులు రెండు యాలకులు కూడా వేసుకోవాలండి। అలాగే మనం బ్లాక్ పెప్పర్ చికెన్ ఫ్రై కదా, అందుకని పెప్పర్ ఎక్కువగా వేసుకుంటున్నానండి। చూసాను కదా, ఒక టేబుల్ స్పూన్ వేసాను। అలాగే రెడ్ చిల్లీలు కూడా వేసాను। అలాగే బాస్మతి ఆకు ఉంటుంది కదండి, అది కూడా వేసుకుంటున్నాను, పలావ్ ఆకు। అలాగే కొంచెం షాజీరా, జీలకర్ర, అలాగే రెండు యాలకులు కూడా వేసాను। ఫ్రై అయిన తర్వాత, ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి। దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి। ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి। ఇది అయిపోయింది, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి। వీటిని కూడా మనం మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి। చూశారు కదా, నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక చికెన్ని, దాన్ని దీంట్లో ఆయిల్లో వేసుకోవాలండి। చూశారు కదా, ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టాలండి। ఎందుకంటే చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ద్వారానే మనం చికెన్ ఉడికిపోయిద్దండి। ఇప్పుడు మూత తీసేసి ఇంకా పెట్టకూడదండి మూత। చూశారు కదా, నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను। చూశారు కదా, ఇందాక వాటర్ మరిన్ని ఉండేయండి, ఇప్పుడు తగ్గిపోయినాయి। అలా ఆ వాటర్ తోటే ఆ చికెన్ అంతా ఫ్రై అయిపోతుంది। ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం ధనియాలు, మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా, అది సరిపడినంత వేసుకోవాలి। మిరియాలు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, చూశారు కదా, మనం ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేయమండి, అదే సరిపోతుంది। అలాగే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను। చూశారు కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి। చూశారు కదా, ఇది ఒక 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయిందండి। ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకున్నాము బ్లాక్ పెప్పర్ చికెన్ ఫ్రై అండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి।